రైట్ ఇక ఇవాల మన మార్నింగ్ న్యూస్ గెస్ట్ ఎవరన్నంటే పుష్ప ఫ్రమ్ వరంగల్ బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏది ఇటివల కాలంలో తనని అభ్యర్థిగా ప్రకటించారంటూ పుష్ప చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక ట్రాన్స్జెండర్ మోరోవర్ ఏందంటే ట్రాన్స్జెండర్ ని అభ్యర్థిగా బరిలోకి దించబోతా ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి వరంగల్ లో ఈ పుష్ప ఎవరు తను ఏం సాధించాలనుకుంటుంది తను ఏం చదువుకుంది అసలు ఒక ట్రాన్స్జెండర్ ని రాజకీయాల్లోకి వచ్చే విధంగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు ఈ అన్ని అంశాలు మాట ప్లీజ్ వెల్కమ్ రైట్ ఈడే పుష్ప ట్రాన్స్జెండర్ వరంగల్ నుంచి నాకు చిన్న మెసేజ్ వచ్చింది అంటే తను చేసిన కార్యక్రమాల తోటి నేనే పిలవడం జరిగింది అసలు ఒక ట్రాన్స్జెండర్ కి టికెట్ వాస్తవానికి వాళ్ళు ఎప్పుడో రావాలి చాలా చోట్ల ఈ పాటికే వచ్చున్నారు కూడా కానీ మన దగ్గర ఒక ట్రాన్స్జెండర్ కి రాజకీయాలేంది అసలు రాజకీయాలు కాదు కదా వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికే ఒక పెద్ద తతంగం ఉంటుంది అటువంటి నేపథ్యంలో ఒక ట్రాన్స్జెండర్ కు టికెట్ అనౌన్స్ చేసి ఒక అనౌన్స్ చేసిరా ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి తూర్పులో ఖచ్చితంగా బరిలో ఉన్నావు ఖచ్చితంగా నువ్వు బహుజన సమాజ్ పార్టీ నుంచి ముందడుగేస్తూ నువ్వు వెళ్ళాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది బహుజన సమాజ్ పార్టీలో ఎప్పుడు చేరినారు మీరు నేను 2 ఇయర్స్ అవుతుంది బహుజన సమాజ్ పార్టీలో చేరి 2 సంవత్సరాలు అయిందా ఓకే ఓకే అంటే ఇప్పుడు మీ లక్ష్యం ఏంది అంటే రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు పట్టుకో పర్లేదు సో నేను యాక్చువల్లీ ఐ యామ్ ఫ్రమ్ వరంగల్ పుష్పితల్య బీకామ్ కంప్యూటర్ చేశాను డిగ్రీలో గీతాంజలి కాలేజ్లో సో నేను ఆర్గనైజేషన్లో ఉండేదాన్ని ఫస్ట్ డాక్టర్ అంబేద్కర్ అసోసియేషన్ మహిళా ప్రెసిడెంట్గా నన్ను నియమించారు సో నేను అది చేసే క్రమంలో నన్ను చాలామంది వ్యక్తులు ఒకటి గుర్తించారు ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక మాట ఆలోచించేది ఏంటంటే మీలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని నన్ను మా బహుజన సమాజ్ పార్టీ నాయకులు నా దగ్గరికి రావడం జరిగింది మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా ఫ్యామిలీతో ఒప్పించి నన్ను రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఒక 5 ఇయర్స్ ఉన్నాను 5-10 ఇయర్స్ ఉన్నాను అక్కడ ఉన్నప్పుడు మాయావతి గారి బహుజన సమాజ్ పార్టీ బహుజనవాదం అనేది నాకు ప్రతి నరనరాల్లో బహుజనవాదం వెళ్ళిపోయింది అక్కడే నేను జిల్లా అధ్యక్షుడు అశోక్ తోటి నేను అక్కడ పనిచేశాను ట్రాన్స్జెండర్ బాబు అనే అక్కడ వ్యక్తి కూడా సెక్టర్ బీస్ రోహిణిలో ఉంటుంది తను తను కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ తను కూడా నువ్వు ఇక్కడ ఉండి బహుజన సమాజ్ పార్టీలో ఆర్గనైజేషన్ చేసుకుంటూ నువ్వు బహుజన సమాజ్ పార్టీలో ఉన్నట్టయితే కనుక బాగుంటుందమ్మా అంటే నేను ఒకటే మాట అన్నా తను మహిళే ఒంటరిగా పోరాటం చేస్తుంది అలాంటి ఒక్కు మహిళకి అన్యాయం చేయకుండా మనము మన ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి కూడా మనం బరిలో దిగినట్టయితే ఆమె ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అవుతుంది అనేది నా ఆలోచన. అచ్చా మాయావతి మాయావతి కలిసారు ఎప్పుడన్నా మాయావతి గారు? నో ఐఎమ్ నాట్ మీట్ అచ్చా ఢిల్లీలో 5 సంవత్సరాల పాటు ఏం చేశారు? నేను ఢిల్లీలో ఉండి కాల్ సెంటర్లో పనిచేసేదాన్ని యాక్చువల్లీ నాకు అందరి విధంగా అందరిలాగా వెళ్ళకుండా నన్ను కన్న తల్లిదండ్రుల కోసం నేను అంటూ ఏదో ఒకటి సాధించాలి జనాల్లోకి గొప్పగా వెళ్ళిపోవాలనేది నా సిద్ధాంతము ఎందుకంటే బెగ్గింగ్ చేసే వాళ్ళని చులకనే చూస్తూ ఉంటారు అలాంటి చులకన నాకు ఎందుకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఒక మంచి నేమ్ తెప్పిస్తే చాలు ఇలాంటి జన్మని నాకు దేవుడు ఇచ్చాడు ఈ జన్మకి నేను ప్రజలకు సేవ చేస్తా నేను ఒకటి చెప్పాను అమ్మ నేను బ్రతుకున్నాను అనుకోకండి నేను చనిపోయాను అనుకోండి నా జన్మ అంటూ ఉంటే బహుజన సమాజ్ పార్టీ నేనే ఎందుకంటే కాంచీరామ్ సిద్ధాంతం లాగా నేను ఆలోచించాను కాంచీరామ్ చెంచయుగం బుక్ చదివాను నేను అంటే ఈ చెంచన కొడుకుల్ని అందరినీ ఒక గూటికి చేర్చి తన్నే విధంగా నాకు రావాలనే ఆలోచన తట్టి బహుజన సమాజ్ పార్టీ అయితేనేది చేస్తుంది అనేసి నేను గట్టి నిదర్శనం మీద బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలోనే రావడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి సో ఒక గురుకుల సెక్రటరీ అండ్ ఒక ఒక స్థాయిలో ఉండి ఒక పోలీసు ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉండి అలాంటి వ్యక్తి రావడం అనేది చాలా గొప్ప విషయం అందులో వాళ్ళ అమ్మకి నా కృతజ్ఞత తెలుపుతున్నాను వాళ్ళ మా అమ్మకి సార్ వాళ్ళ వైఫ్కి కూడా కృతజ్ఞత తెలుస్తున్నాను ఒక ఎంప్లాయ్ ఉండి కూడా తను ఏది పట్టించుకోకుండా నువ్వు జనాల కోసమే చేస్తున్నావు అనేసి ప్రవీణ్ కుమార్ సార్కి ఉత్సవం ఇచ్చుకుంటూ ఆ ప్రవీణ్ కుమార్ సార్ని ముందు నడిపిస్తున్న ఫ్యామిలీని అలాగే బహుజన సమాజ్ పార్టీని ప్రవీణ్ కుమార్ గారి ఫ్యామిలీ ఆ వ్యవహారం చాలా మంది తెలుసు మీ ఫ్యామిలీ వ్యవహారం అంటే మీకు మ్యారేజ్ అయింది అన్నట్టు ఎస్ మ్యారేడ్ అవునా ఎస్ ఏం చేస్తారు మీ హస్బెండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ అగ్రికల్చర్ చేస్తారు సో చిన్న చిన్నగా ఫైనాన్షియల్ గా ఓకే ఓకే ఓకే
మీరంతా కలిసి ఉంటారు? ఆ నేను వాళ్ళ ఫ్యామిలీతో ఉంటా, వాళ్ళు నాతో ఉంటారు మా ఇంటికి. ఎవరికి ఇబ్బంది లేదు? నాట్ ఇబ్బంది అసలు. యాక్చువల్లీ నన్ను ఒక దేవుడిచ్చిన వరం, గొప్ప వరం ఏంటంటే ఐడెంటిఫై తక్కువ చేస్తారు నన్ను. చూడగానే వాయిస్ బయటకు వచ్చేదాకా కూడా తెలియదు ఏమి ట్రాన్స్జెండర్ అనేది. అంటే నా కట్టు బొట్టు, నాకు సిద్ధాంతం ఏంటంటే ఒక పొలిటికల్ గా బయటకు వచ్చేసరికి నాకు ఇలా ఉండడం. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏదో వరంగల్ లో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారీ వర్షాలు. మన కేసీఆర్ గారు వర్షాలు పడితే గోడలు గూలలేదు కానీ వర్షాలు బంద్ అయినాక గోడలు గూలియ్యకు. వర్షాలు బంద్ అయినాక ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. అంటే వర్షాలు పడితే మాకు ఇక్కడ వరకు మినిమం ఇక్కడ వరకు వస్తే మేము మా బహుజన సమాజ్ పార్టీ నుంచి, మాకు పార్టీలు అనేది కాదు, ఇతర పార్టీ లాగా మా పార్టీ కాదు అనేసి నేను 2 క్వింటల్ రైస్ అందించి పడవ తయారు చేసుకుని నేను ఆ పడవ మీద కూర్చొని వాళ్ళతోని మా పిల్లల్ని తీసుకెళ్లి, బహుజన సమాజ్ పార్టీ పిల్లల్ని తీసుకెళ్లి బకెట్లలో రైస్ ని పట్టుకొని ఎత్తుకెళ్లి ఒక నేను ఒక ఒంటరి మహిళగా పోరాటం చేయడం జరిగింది. ప్రతి వ్యక్తికి అన్నం అనేది ఎక్కువ, దానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను తెలుసు.